వైద్యాధికారి కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వాక్సినేషన్ సెకండ్ డోస్ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడసలేరు గ్రామంలో జరిగింది. మొత్తం 500 మందికి వాక్సిన్ వేయడం జరుగుతుందని వడసలేరు గ్రామ సర్పంచ్ కొల్లాటి ఇజ్రాయెల్ తెలిపారు. మరియు 45 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేయడం జరుగుతుందని వాడసిలేరు గ్రామ ప్రజలే కాక పక్క గ్రామాల నుండి కూడా వాక్సిన్ వేయించుకోవడానికి వస్తున్నారని తెలిపారు. కార్యక్రమం జరుగు ప్రాంగణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అనుపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని మనం ప్రాణదోలాలంటే తప్పనిసరిగా అందరూ వాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. అర్హులందరూ వాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ 500 మందికి వాక్సిన్ వేసిన డాక్టర్లకు అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఈ రోజున ప్రపంచాన్ని గరగల్లాడిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారిని మరి మనం పాలదోలాలంటే తప్పనిసరిగా అందరూ కూడా వాక్సినేషన్ వేయించుకోవాలి. ఈ వాక్సినేషన్ వేయించుకోవడానికి కూడా ఇంకా కొంతమందికి లేని కొన్ని అపోహలు ఉన్నాయి. అపోహలు వద్దు, తక్షణమే గవర్నమెంట్ వారు ఎవరికైతే ఏ ఏజ్ లిమిట్కి అయితే వేస్తానంటుందో ఆ ఏజ్ లిమిట్ వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్స్ వచ్చి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోండి. అందరూ ఈ వ్యాక్సినేషన్ అవుతేనే మనం ఈ కరోనా మహమ్మారిని మనం బాధరోగలం. లేదంటే మనకి ఎప్పుడూ కూడా ఇటువంటి వేవ్స్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటే మన ఆర్థిక పరిస్థితే కాకుండా మనలో చాలామంది మరి ప్రాణాలు పోతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కావలసిన వాళ్ళు ముఖ్యులు మరి బంధువర్గం ఎంతోమందిని మనం కోల్పోతున్నాం. మరి ఇటువంటి పరిస్థితి నుంచి మనం దూరంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోండి. లేనిపోని అపోహలుకి ఎవరూ కూడా లోన్ కావద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ రోజున అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ మన రంగంపేట మండలం ఒడిసిలేరు గ్రామంలో ఇక్కడ హైస్కూల్లో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు మన ఇజ్రాయెల్ గారు అవనండి, అదేవిధంగా శ్రీధర్ గారు, మిగతా పెద్దలు అందరూ కూడా వారి సహాయ సహకారాలతోటి సత్యబాబు గారు, వైస్ ప్రెసిడెంట్ సత్యబాబు గారు, ఇటువంటి పెద్దలందరూ సహాయ సహకారాలతో కూడా ఇక్కడ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరు వైద్య సిబ్బందికి వీరు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సినేషన్ మాత్రం అందరూ వేయించుకోండి. అప్పుడే మనం రక్షణ పొందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఒడిసిరి గ్రామంలో ఈ కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ గ్రామంలో 500 మందికి క్యాంప్ పెట్టి వేయించడం జరిగింది. అలాగే రంగంపేటలో 200 ఒకసారి, 70 మంది ఒకసారి కూడా ఈ కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ అబోవ్ 45 ఇయర్స్ వాళ్ళకి వేయించడం జరిగింది. అలాగే ఇంకా గ్రామంలో చాలామంది మిగిలేరు. మరి కాయ కష్టం చేసుకునే వాళ్ళు, కొంచెం పనిబాటలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా వేయించుకోవడం వల్ల మళ్ళీ అధికారులు చెప్పి మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల మళ్ళీ ఈరోజు ఒడిసిలేరులో రెండోసారి మళ్ళీ ఈ వ్యాక్సినేషన్ క్యాంప్ పెట్టడం మొదలైంది. మరి ప్రజలు కూడా బ్రహ్మాండంగా వచ్చి ఈవేళ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ 500 మంది కూడా పూర్తి అయిపోయే పరిస్థితి 12 గంటలకే ఉంది కాబట్టి. అలాగే మా గ్రామంతో పాటు ఈ పక్కనే చిన్న చిన్న గ్రామాలు ఎస్టీ రాజపురం, ముకుందారం ఈ రెండు గ్రామాలు కూడా రమ్మన్నాం.